మరణాతా మరు కుమారు దేవుని వాక్యాన్ని పంచుకొనడానికి ప్రభు ఇచ్చిన కృపకై స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుని వాక్యాన్ని చదువుకొని వాక్య భాగములో ప్రవేశిద్దాం. పరమగీతము 4వ అధ్యాయము 16వ వచనము. ఉత్తర వాయువు ఏతించుము, దక్షిణ వాయువు ఏం చేయుము? నా ఉద్యానవనం మీద విసురుడి, దాని పరిమళములు వ్యాపింపచేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు ఏం చేయునుగాక, తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక. చిన్ని ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరుడు కబోతండి, ఘనమైనటువంటి మా దేవ, మీకు స్తోత్రాలు. మరొక మారు 11వ మాసం అంతా మీరు ఆకడ మాసము గనక, మీరు ఆకడ మాసములో ప్రవేశించిన మేము రాకడ ధ్యానము, రాకడ తలంపు, రాకడ స్థుతులు, రాకడ ప్రార్థనలు చేస్తూ మెలకువ కలిగి ఉండాలని మీరు సెలవిచ్చినటువంటి మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. మరుకుమారు గ్రంథములో నుండి నీ బిడ్డలకు మాకు కావలసిన వాక్య వర్తమానమును వినిపించమని, వినిచ్చిన బిడ్డలకు టీవీ కార్యక్రమం ద్వారా వీక్షిస్తున్న బిడ్డలందరికీ కావలసినటువంటి వాక్య ఆసక్తిని బిడ్డలకు అనుగ్రహించమని, వినడం ద్వారా విశ్వాసము దయచేయమని, అలుబడను బలపరిచి కొద్ది సమయం మాతో మాట్లాడమని, వాక్య దానకర్తవు మా మంచి బోధకుడు అయిన యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమతండ్రి, ఆమేన్. మీ అందరికీ మరొక మారు మరణాత విశ్వాస ఆవగింజంత విశ్వాసమ మరియున్న కొండ కజిలి సముద్రన కూలిపడును. ఆవగింజంత చిరు పాపమంటియున్న వధువు సంగములోనికి వచ్చుడెట్లు, పిల్లరా దేవుని వాక్యాన్ని ఆసక్తిగా నిచ్చున్న మీ అందరకు మరొక మారు శుభాలు తెలియజేస్తూ, చదవబడిన దేవుని వాక్య భాగములో పరమగీతములో జ్ఞాని అయిన సొలొమోను మహారాజు గారు రచించినటువంటి పరమగీతములో 4వ అధ్యాయము ఆరంభము నుండి 15వచనాల వరకు కూడా వరుడైన యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడినటువంటి మాటలున్నాయి. ఈ చివరి వచనములో 16వ వచనములో ప్రియురాలు ప్రియునితో మాట్లాడినటువంటి మాట మనకు కనబడుచున్నది. పిల్లరా, ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఉత్తర వాయువు ఏతించము, దక్షిణ వాయువు ఏం చేయము? పిల్లరా, ఈ రెండు వాయువులను గురించి ప్రియురాలు జ్ఞాపకము చేస్తూ ఉంది. ఉత్తర వాయువు, దక్షిణ వాయువు అనగా రెండు గాలులను గురించి మాట్లాడుచున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులరా, ఉత్తర వాయువు కొండ ప్రాంతము నుండి వచ్చేటువంటిది, దక్షిణ వాయువు సముద్ర ప్రాంతము నుండి వీచేటువంటి గాలి ఉంది. పరిశుద్ధ గ్రంథములో గాలిని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, బలముగా వీచేటువంటి గాలి పరిశుద్ధాత్ముని గాలి అని అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 2వ వచనములో గాలిని గురించినటువంటి కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అందులో మనకు కనబడుచున్నాయి. ప్రియులరా, బలముగా వీచేటువంటి గాలి, ఆ ఇల్లంతా నింపబడి ఉండేను పరిశుద్ధాత్మ గాలి అని. వీళ్ళరా, ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకునడానికి ఎందుకు ఈ రెండు గాలులు, వేంచేయుట ఏ తెంచుట అనేటువంటివి రెండు ఒకే అర్థాన్ని మనకి ఇస్తూ ఉన్నాయి. వీళ్ళరా, ఒకటి రమ్మని పిలవటము, రెండవది వస్తున్నటువంటి మీరు రండి అని మనం ఆహ్వానించటము. కాబట్టి వేంచేయుట ఏ తెంచుట అనేటువంటి వాటిలో అర్థం ఒకటే కనబడుచుంది, కానీ గాలులు వేరుగా ఉన్నాయి. ప్రియులారా, కాబట్టి మొట్టమొదటిగా వాయువు, ఉత్తర వాయువు అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ ఉత్తర వాయువు వేడి గాలిగా మనకు కనబడుచున్నది. అంటే పర్వతముల్లో ఉండిచ్చేటువంటి వేడి గాలి దేనికి ఉపయోగపడుతుంది అని అంటే విశ్వాసికి. ప్రియులరా, ఈ వేడి గాలి ఓ పాపిగా ఉన్నటువంటి వ్యక్తి పరిశుద్ధపరచబడటానికి పరిశుద్ధాత్ముని యొక్క గాలి అవసరమై ఉంది.
తన పాపస్థితి నుండి విడుదల పొందడానికి ఉత్తర వాయువు అవసరమైంది ప్రియారనగా పరిశుద్ధాత్మ వీచే గాలి ఒక వ్యక్తిని మార్చగలుగుతుంది అనబడినటువంటి మాటను జ్ఞాని అయినటువంటి సులమాను మహారాజు గారికి జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియార కాబట్టి ఇటు పరిశుద్ధాత్మ గాలిని నీవు ఆస్వాదించినప్పుడు నీ జీవితములో దేవునికి వ్యతిరేకమైన కార్యములు ఏమైనా ఉంటే వాటన్నిటిని దేవుడు తొలగించి నిన్ను పరిశుద్ధమైనటువంటి స్థితిలో ఉంచడానికి గాలిని ఆయన వీచుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఉత్తర వాయువు ఏతెంచుము అనేటువంటి మాటలు ఆ వాయువు వస్తే పాపులందరూ కూడా పరిశుద్ధులు అవుతారు అనేటువంటి తలంపు జ్ఞాని అయినటువంటి సులోమాను గారు కలిగి ఉన్నారు కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా ఈ సముద్రం మీద వచ్చేటువంటి గాలి ఓ చల్లని గాలి ఉంది బ్రిల్లార ఈ చల్లని గాలిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ గాలి ఓ మనిషికి శాద తీర్చేటువంటి గాలి ఆ చల్లని గాలిని బట్టి మనిషికి కావలసినటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఆ వాతావరణాన్ని కల్పించేటువంటి గాలి ఈ చల్లని గాలే విశ్వాసిని రెండవ రాకడకు సిద్ధపరిచేటువంటి గాలి ఉంది విశ్వాసిని రెండవ రాకడ కొరకు ఆయత్తపరిచేటువంటి వాయువు ఉంది బ్రిల్లార కాబట్టి పాపిని పరిశుద్ధపరచడానికి వీచేటువంటి ఉత్తర వాయువు అయితే దక్షిణ వాయువు పాపిని పరిశుద్ధపరచబడిన తర్వాత రెండవ రాకడ కొరకు సిద్ధపరిచేటువంటి వాయువు అయినట్లుగా మనం చూస్తున్నాం బ్రిల్లార కాబట్టి యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూసినట్లయితే గాలి ఎక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరుతుందో ఎవరికి తెలియదు కానీ గాలిని వీచింపజేసేటువంటి దేవాది దేవుడు గాలిని విసరజేసేటువంటి దేవాది దేవునికి తెలుసు దానికి ఎక్కడ ఆరంభమో దానికి ఎక్కడ ముగింపో యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనములో మనం చూస్తే ప్రియులారా ఈ మాట మనకు కనబడుచున్నదన్నమాట యోహాను గారు చక్కగా ఇందులో ఈ మాటను మనకు రాస్తూ ఉన్నాడు 3వ అధ్యాయము యోహాను సువార్తలో 8వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం గాలి తనకు ఇష్టమైనటువంటి చోటును విసరును నీవు దాని శబ్దమును విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగుననే ఉన్నాడు ఆత్మ మూలముగా జన్మించినటువంటి ప్రతివాడు అలాగుననే ఉన్నాడు అంటే ఎలాగున్నాడు అనబడినటువంటి సంగతిని మనం చూస్తే గాలి ఎక్కడి నుండి బయలుదేరి ఎక్కడికి వెళుతుందో తెలియదు ఆత్మ ద్వారా సిద్ధపడినటువంటి వ్యక్తి కూడా అలాగే ఉన్నాడు ఈ దక్షిణ వాయువు అలా సిద్ధపరిచినటువంటి వ్యక్తి ఎప్పుడు పరమునకు వెళ్తాడో ఎప్పుడు జీవించి ఉంటాడో ఎవరికి తెలియదు కాబట్టి ప్రియులారా ఇటు సిద్ధపడినటువంటి వధువును గురించినటువంటి మాటలు మాత్రమే పరమగీతములో రాయబడి ఉన్నాయి సిద్ధము చేయడానికి కాదు కానీ సిద్ధపడినటువంటి వధువుకు రైల్వే స్టేషన్కి వెళ్ళి సిద్ధపడినటువంటి వ్యక్తికి ఇదిగో పలానా బండి పలానా ప్లాట్ఫామ్ మీదకి వస్తుందని అనౌన్స్మెంట్ జరిగినప్పుడు సిద్ధపడినటువంటి వారు అనగా స్టేషన్కి వెళ్ళినటువంటి వారు మాత్రమే ఆ బండిలో ప్రవేశిస్తారు ఇది నా నేను చెప్పబోయేటువంటి మాటలు కూడా సిద్ధపరచమని నేను చెప్పటలేదు కానీ సిద్ధపడినటువంటి సంఘానికి సిద్ధపడినటువంటి వ్యక్తులకు దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే నీ ముగింపు ఎక్కడో నీ ఆరంభం ఎక్కడో పరిశుద్ధాత్ముడు నీకు తెలియజేస్తాడు అది నీ చేతిలో లేదు గాలి వలె వీళ్ళు భూలోకములో జీవిస్తున్నావు అనేటువంటి మాటను భక్తుడు యోహాను గారు రాస్తూ ఉన్నాడు ప్రియులారా కాబట్టి సిద్ధపడినటువంటి వధువుకి రెండు గాలులు అవసరమై ఉన్నాయి ఈ రెండు గాలులను బట్టి ఒకటి పాపిని పరిశుద్ధపరిచేటువంటి ఉత్తర వాయువు అయితే రెండవది దేవుని రాకడ కొరకు సిద్ధపడినటువంటి వ్యక్తిని దేవుని యొద్దకు తీసుకుని వెళ్ళేటువంటిది దక్షిణ వాయువు అయి ఉందని ఈ గాలి మనలను ప్రభు సన్నిధికి చేరుస్తుందని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను అది ఇప్పుడు వ్యాపింపజేస్తుంది దాన్ని విస్తరింపచేయండి అనేటువంటి మాటను వాడుతున్నాడు ఆ వ్యాపింపజేసేటువంటిది ఏ రీతిగా వ్యాపింపజేస్తూ ఉన్నావు నీ ప్రవర్తనను బట్టి నీ ప్రార్థనా జీవితాన్ని బట్టి నీ వాక్య జీవితమును బట్టి నీవు దేవుని సన్నిధానములో నువ్వు గడిపేటువంటి పరిస్థితిని బట్టి నీవు ఆ శ్వాసనను వెదజల్లాలి అనబడినటువంటి సంగతి పరమగీతములో మనం జ్ఞాపకం చేసుకున్న ఆ వాయువును మీరు విస్తరింపచేయండి ఆ శ్వాసనను మీరు వెదజల్లండి ప్రియులరా ప్రభు యొద్దకు వచ్చినటువంటి మనము మారు మనసు పొందబడినటువంటి నీవు వధువు సంగముగా సిద్ధపడినటువంటి నీవు ఇతరులకు ఆ సువాసన అనగా నీ ప్రార్థనా జీవితమును నీ వ్యక్తిగత సాక్ష్యమును వాక్య జీవితమును ఇతరులతో పంచుకొని సిద్ధపడవలసినటువంటి వారిని సిద్ధపరచగలుగుతున్నావా ఒకవేళ అలాంటి పరిస్థితిలో నువ్వు లేకపోయినట్లయితే ఈ దినము నుండే సిద్ధపడినటువంటి నీవు నీకు నీవు సిద్ధపడితే కాదు అనేక మందిని నీ ప్రార్థనా జీవితాన్ని బట్టి సిద్ధపరచు నీ వాక్య జీవితాన్ని బట్టి సిద్ధపరచు నీకున్న పరిశుద్ధమైనటువంటి సాక్ష్యాన్ని బట్టి సిద్ధపరచు వారిని మరణాత అని వారికి తెలియచేయటములో నేను రెడీగా ఉన్నాను నీవు కూడా రెడీగా ఉండని వాళ్ళని సిద్ధపరచు
కాబట్టి సిద్ధపడినటువంటి వారికి ప్రభు సెలవిస్తున్నటువంటి మాట ఏమంటంటే నేను త్వరగా వస్తున్నాను కాబట్టి ప్రభు త్వరగా వస్తున్నాడు కాబట్టి ఈ రెండు గాలుల చేత పాపి పరిశుద్ధుడిగా తీర్చబడిన తర్వాత ఈ దక్షిణ వాయు పరిశుద్ధాత్మ అనబడినటువంటి ఈ దక్షిణ వాయు ఈ చల్లని వాయు మనలను వధు సంగముగా సిద్ధపరిచింది కాబట్టి మన జీవితములను మన సువాసన వెదజల్లినప్పుడు అనేక మంది ఈ మార్గములోనికి సిద్ధపడతారు సిద్ధపడినటువంటి వారు కాబట్టి సిద్ధపడినటువంటి వారు ఎత్తబడతారు సిద్ధపడినటువంటి వారు విడువబడతారు మత్తయి సువార్త 25 అధ్యాయములో మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే 10 మంది కన్యకలు మన జ్ఞాపకం చేసుకొని వచ్చి ప్రియులారా ఐదుగురు కన్యకలు ఐదుగురు కూడా కన్యకలు 10 మంది కన్యకలు మన కనబడుచున్నారు 10 మంది కూడా కన్యకలై ఉన్నారు కానీ 25 10 వచనములో మనం చూస్తే అప్పుడు సిద్ధపడిన వారు ఆయనతో కూడా పెళ్లి విందునకు లోపలికి వెళ్ళిరి వారు సిద్ధపడ్డారు వీరు కూడా సిద్ధపడ్డారు కానీ వారిలో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రేమ అనబడినటువంటి నూనైపోయింది ప్రేమ తరిగిపోయింది మొదట నీకుండినటువంటి ప్రేమ నుండి వదిలితివి గనుక ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం 10వ వచనములో మాటలు రాయబడినవి ప్రియుల మొదట నీకుండినటువంటి ప్రేమ నుండి విడిచిపెట్టావు గనుక అంటే నీ సువాసనను నువ్వు వెదజల్లలేకపోతున్నావు గనుక నీ మీద తప్పు ఒకటి మోపవలసి వచ్చింది సిద్ధపడినటువంటి నీవు ఆ సువాసన వెదజల్లాలని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను వీళ్ళరా ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అదే రీతిగా నా ఉద్యానవనం మీద విసరుడి అనగా దేవుని యొక్క ఉద్యానవనం మీద నువ్వేం చేయాలి అనంటే నీ సువాసనను విసరాలి దాని పరిమళములు వ్యాపింపచేయుడి నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక తనకిష్టమైన ఫలములు అతడు భుజించునుగాక ప్రియులరా తన ఉద్యానవనము మీద మీరు వ్యాపింపజేసి చేయవలసిన పని ఏమిటంటే దాని పరిమళములు వ్యాపింపచేయుడి నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక అంటే నా ప్రియుడు రాబోతున్నాడు వచ్చినటువంటి ఆయన ఏం చేయబోతున్నాడు అనేటువంటి మాటను మనం చూస్తామే అంటుంది తనకిష్టమైన ఫలములు అతడు భుజించునుగాక ఆయన ఏం చేసి ఆయన ఏం చేయబోతున్నాడంటే తనకిష్టమైన ఫలములు ఆయన భుజిస్తాడంట ప్రియులారా కాబట్టి తనకిష్టమైనటువంటి ఫలములు భుజించాలి అనేటువంటి మాటను మనం చూసినట్లయితే నాలుగు రకాలైనటువంటి ఫలములు నాలుగు రకాలైనటువంటి వివిధ ఫలములను నేను మీ ముందుంచబోతున్నాను ప్రియులారా మొట్టమొదటి ఫలము మారు మనసుకు తగినటువంటి ఫలములు ప్రియులారా మారు మనసుకు తగినటువంటి ఫలములు మనిషి ఫలించాలి రెండవది నీతి ఫలములు మనుషుడు ఫలించాలి మూడవది ప్రవర్తన ఫలములు ఫలించాలి నాలుగవది జీవ ఫలములు ఫలించాలి ఈ నాలుగు ఫలములు ప్రియునికి ఇష్టమైనటువంటి ఫలములు అంటే మన ప్రియునికి తన ప్రియునికి ఇష్టమైనటువంటి ఫలములు ఆయన భుజిస్తాడు ప్రియులరా తనకి ఇష్టమైనటువంటి ఫలములు ఆయన భుజించడానికి ఆయన తన ఉద్యానవనములోనికి వేం చేయుచున్నాడని మనం తెలుసుకొని ఆ ఉద్యానవనములో ఉన్నటువంటి వచ్చినటువంటి ప్రభువుకి ఇటు ఫలములు అందించేటువంటి అంతస్తులో మనం ఉన్నామా జ్ఞాపకం చేసుకుందాం ప్రియులరా మొట్టమొదటి ఫలమును మనం చూసినట్లయితే మారు మనసునకు తగినటువంటి ఫలములు లూకా సువార్త 3వ అధ్యాయం 8వ వచనములో ఈ మాటలు రాయబడి ఉన్నాయి ప్రియులరా మారు మనసునకు తగినటువంటి ఫలములను ఫలించకపోయినట్లయితే దేవుని సన్నిధానములోనికి తనకు ఇష్టమైన ఫలములు ప్రభు భుజించడు ప్రియులారా 25 మత్తయి సువార్త 35వ వచనములోను 25 మత్తయి సువార్త 40వ వచనములోను మారు మనసుకు తగినటువంటి ఫలములను ఫలించినప్పుడు ఇదిగో దేవుడు వేరు చేసేటువంటి పరిస్థితి వస్తుంది ప్రియులారా గోధుమలను గురుగులను మేకలను గొర్రెలను వేరు చేసేటువంటి పరిస్థితి దేవుడు ఆ దినాల్లో రాబోతున్నాయి కనుక నువ్వు మారు మనస్సు పొందాలి రెండవ ఫలమును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీతి ఫలములు ఏకవ పత్రిక 3వ అధ్యాయములో వీళ్ళరా 17-18 వచనాలు మనం చూసినట్లయితే నీతి క్రియలు చేయటమే నీతి ఫలములు ప్రభు సన్నిధానములో నీతి క్రియలు మనం జరిగించాలి గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనములో మనం చూసినట్లయితే అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను నీతి ఫలములు మనం ఫలించాలి దేవుని నమ్మటమే నీతి క్రియలు జరిగించటమే నీతి ఫలములై ఉన్నాయి ప్రియుల మూడవది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రవర్తన ఫలములు మనం ఫలించాలి హెబ్రీలకు రాసిన పత్రికలు 3వ అధ్యాయం 7వ వచనములో ప్రవర్తన ఫలములను గురించి రాయబడి ఉన్నాయి ఎవని ప్రవర్తన వాని యొక్క ప్రతిఫలములు ఇస్తూ ఉంటాయి ప్రియుల నాలుగవది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే జీవ ఫలములు హెబ్రీలకు రాసిన పత్రికలోనే 13వ అధ్యాయము వీళ్ళరా 15వ వచనములో ఈ మాటలు రాయబడినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి నాలుగు రకాలైనటువంటి ఫలములు
మనం ఫలించాలి. వాటిలోనే ఆత్మఫలములు కూడా ఉన్నాయి ప్రియుల. కాబట్టి మారు మనసునకు తగినటువంటి ఫలములు మనం ఫలించేటువంటి పరిస్థితిలో ఉన్నామా? ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో మనం లేకపోయినట్లయితే ఇది నాన ప్రభుకి ఇష్టమైనటువంటి ఆ ఉత్తరవాయువు మారు మనసు లేనటువంటి వారికి మారు మనసును ఇస్తుంది, పాపిగా ఉన్నటువంటి వారికి పరిశుద్ధతను ఇస్తుంది. ఆ గాలి ఉత్తరము నుండి వీచిచున్నది. ఇదిగో ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన వారలారా, నా యొక్క రండి, నేను మీకు విశ్రాంతినిస్తున్నానని శిలోమరణం మీద వ్రాలాడుచున్నటువంటి ప్రభు గాయములు కలిగినటువంటి చేతులతో ఆహ్వానిస్తున్నాడు. ఉత్తర వాయువును మన మధ్యకు విసురుతూ ఉన్నాడు. ఏం చేయుచున్నాడు? దక్షిణ వాయువు ఇదిగో ఏ తెంచుచున్నది. ఇది నాన్న మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే మారు మనసు అనబడినటువంటి ఫలములు నువ్వు ఫలించలేని పరిస్థితిలో ఉన్నట్లయితే యూదులు వారి ఆచారాలు మాత్రమే ఉన్నాయి. ప్రియుల యేసుక్రీస్తు ప్రభు వారు ఆకలి కొని అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళారు. ఆకలి కొనినటువంటి ప్రభు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రియులరా, ప్రభు ఆకలిని తీర్చాలి అనేటువంటి ఉద్దేశములు లేక ఆకలి కొని ప్రభు అక్కడికి వెళ్ళారు అనేటువంటిది శారీరకంగా మనం చూసినా అందులో ఏమాత్రము కూడా క్రీస్తు ప్రభు వారు ఆకలి తీర్చడానికి అంజూరపు చెట్టుకు ఒక ఫలము కూడా లేదు. ఆ దినాల్లో ప్రభు యూదులను అంజూరపు చెట్టుకు పోల్చాడు. యూదుల్లో ఆచారాలు మాత్రమే ఉన్నాయి కానీ ఆధ్యాత్మికమైనటువంటి ఫలాలు లేవు. అలంకారములు మాత్రమే ఉన్నవి కానీ ఫలములు లేవు. ఆకులతో అలంకరించబడి ఉన్నది కానీ అంజూరపు చెట్టు కానీ ఒక్క ఫలము కూడా లేదు. ఎందుకు ఆచారాలు? ప్రియులరా, క్రీస్తు ప్రభు వారి సన్నిధానములో నడుస్తున్నటువంటి నీవు ఆచార భక్తి దేనికి పనికొస్తుంది? ఆధ్యాత్మికమైనటువంటి భక్తి మనం చేయాలి. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఒక యవనస్తుడైనటువంటి ధనవంతుడు ఇచ్చాడు. నిత్య జీవంలో ప్రవేశించాలంటే నేనేం చేయాలి? ప్రభు ఆ వ్యక్తితో మాట్లాడినప్పుడు, ఆ మాటలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభు అతనిని ప్రేమించి చెప్పినటువంటి మాట ఏమిటంటయ్యా, ఇదిగో మోషే గారు చెప్పినటువంటి ఆజ్ఞలు, ధర్మశాస్త్రపల ఆజ్ఞలు ఉన్నాయి కదా, వాటిని అనుసరించి నీవు నడు. ఆ యవనస్తుడు అనబడినటువంటి ఆ ధనవంతుడు చెప్పిన మాట ఏమిటంటే, బాల్యము నుండి నేను వాటిని అనుసరించి నడుస్తూనే ఉన్నా. వీళ్ళరా, బాల్యము నుండి వాటిని అనుసరించి నడుస్తున్నటువంటి వ్యక్తి ప్రభు చెప్పినటువంటి మాటను చేయలేకపోయాడు. ప్రభు అతనిని ప్రేమించి, అయితే నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీకున్నదని తమ్మి నన్ను వెంబడించు, నిత్య జీవనం నీకు ఇస్తాను. అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక అతని ముఖము చిన్నబుచ్చుకొని ఆ ప్రదేశము నుండి వెళ్ళిపోయాను. యేసు అతనిని ప్రేమించి, ప్రభు అతనిని ప్రేమించి చెప్పినటువంటి మాట. ఆచారాలు ఉన్నాయి ప్రియులారా. బైబిల్ గ్రంథం ఉంది మా ఇంటిలో, మా పితరులు నడిచారు, మేము కూడా నడుస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం. విగ్రహారాధన భక్తి మెట్టులో ఉన్నవారు కూడా బైబిల్ చదువుతున్నారు. ఇది నేను మీకు జ్ఞాపకం చేసేటువంటి మాట ఏమిటంటే, దేవుని సన్నిధానములో నడుస్తున్నటువంటి వ్యక్తి దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు చేస్తూ బైబిల్ గ్రంథం ఉంది కానీ గ్రంథములు అనేటువంటి మాటలు అనుసరించి నడవలేనటువంటి భక్తి మెట్టులో నడుస్తున్నాడు. ఆచార క్రైస్తవులు ఈ దినాలను ఎంతోమంది ఉన్నారు. ఆచారమైనటువంటి క్రైస్తత్వం దేవుని రాకడలు ఎత్తబడటానికి ఏమాత్రం పనికిరాదు ప్రియులారా. మారు మనసుకు తగినటువంటి ఫలములను ఫలించకపోతే, ఇదిగో గొడ్డలి చెట్టు వేరును ఉంచబడి ఉన్నది. దేవుడు గడువులపై గడువులు ఇస్తున్నాడు, సంవత్సరాలపై సంవత్సరాలు గడువులు మనకిస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు వారికి తగినటువంటి ఫలములు మనం ఫలించగలుగుతున్నామా? నా ప్రియుడు తనకు ఇష్టమైనటువంటి ఫలములు భుజిస్తాడు. మనకిష్టమైనటువంటి ఫలములు భుజించడము కాదు, మనకిష్టమైన ఫలములు మనం ఫలించడము కాదు, తనకిష్టమైనటువంటి ఫలములను ప్రభు భుజించడానికి ఆయన వస్తున్నాడు. ఏ ఫలములు ఫలిస్తూ నువ్వు ఉన్నావు? ఇది నాను ప్రభు యొద్దకు వచ్చినటువంటి నీవు మారు మనసుకు తగినటువంటి ఫలములను ఫలించినట్లయితే ఆత్మ ఫలములతో ఆత్మ వరములతో నువ్వు నింపబడతావు. ఆత్మ ఫలములు ఆత్మ వరములు అనబడినటువంటి ఫలాలు నీలో లేకపోతే నువ్వు మారు మనసు లేనటువంటి వ్యక్తివే. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారులారా, మారు మనసుకు తగినటువంటి ఫలములను ఫలించకపోతే ఒరుడైన ప్రభు వచ్చినప్పుడు తనకిష్టమైన ఫలములు కోసుకొని తినటానికి నీ దగ్గర ఏ ఫలము లేకపోతే, ప్రభు వచ్చినప్పుడు ప్రభుతో పాటు నువ్వు భోజనానికి ఎక్కడ కూర్చుంటే, నీతో పాటు ప్రభు ఇక్కడ భోజనానికి ఉంటే, రేపు రెండవ రాకడలో ప్రభుతో పాటు ఆయన ఆగమనములు ఆయనతో పాటు నువ్వు భోజనములో ఉంటావు ప్రభు మనతో ఇక్కడుంటే. మనతో ప్రభు ఇక్కడ భోజనానికి లేకపోతే అనగా ప్రభు ఆకలిని మనము తీర్చలేకపోతే ప్రభుతో పాటు అక్కడ కూడా మనం భోజనములో ఉండలేము, ఆ పెండ్లి విందులో మనం పాల్గొనలేము ప్రియులారా. కాబట్టి ప్రభు రాకడతి సమీపముగా ఉంది కనుక రెండు వాయువులు మన మీదకి దేవుడు విసర్జయించున్నాడు, ఉత్తర వాయువు దక్షిణ వాయువు. ఈ దక్షిణ వాయువును మనల్ని రెండవ రాకడకు సిద్ధపరుస్తుంది, ఉత్తర వాయువు కావలసినటువంటి వారిని మారు మనసులోనికి నడిపిస్తుంది. మారు మనసు పొందినటువంటి వ్యక్తి
నీతి ఫలములు ఫలించాలి. మారు మనసుకు తగిన ఫలములతో నీతి ఫలములు ఫలించడానికి. అందుకే అబక్కూకు గారు అంటాడు, విశ్వాసు నీతి మూలముగానే జీవిస్తాడు. నీతిమంతుడు విశ్వాస మూలముగానే జీవిస్తాడు. విశ్వాసము లేకుండా నీతిమంతుడిగా జీవించలేడు. కాబట్టి నీతి ఫలములు, నీతి క్రియలు మనం జరిగించినప్పుడు మన జీవితంలో నీతి ఫలములు ఉంటాయి. క్రీస్తు ప్రభు వారు నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. కాబట్టి నీతి కొరకు మనం హింసింపబడాలి. ప్రభు నీతిమంతుడు, నీతి ప్రవర్తన కలిగి మనం జీవించాలి. మనలో ఎంతటి నీతిని మనం కలిగి ఉన్నామంటే క్రీస్తు ప్రభు వారు ఏ నీతితో నడిచాడో ఆ నీతిని క్రీస్తుని ధరించుకునేటువంటి మనలో ఆ నీతి క్రియలు మనం కలిగి ఉండాలి. అప్పుడు నీతి ఫలములు మనం ఫలించగలం. ప్రియుల మూడోది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రవర్తన ఫలములు. దేవుని యొద్దకు వచ్చినటువంటి వారలారా, నీ ప్రవర్తన ఫలం హెబ్రీలకు రాసిన పత్రికలు 3వ అధ్యాయం 7వ వచనం మిలి మాటలు కనపడుచున్నాయి. హెబ్రీల మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నన్ను సిద్ధము చేయు మనుచు నరుడు అడిగిన తోడ్పడనా, నన్ను నా వాక్యమును సభను నన్ను నా వాక్యమును సభను మన్నన చేసిన కొని పోనా, మన్నన చేసిన కొని పోనా, మనో విచారము కూడదు నీకు మహిమ తలంబులే కావలేనో. మరణత ఇలరా, ప్రభు రాబోతున్నటువంటి గొప్ప దినమున ఏ ప్రవర్తన కలిగి మనము నడుస్తూ ఉన్నాం? ప్రవర్తన ఫలాలు నీలో కనబడుచున్నాయా? హెబ్రీలకు రాసిన పత్రికలు ఈ మాటలు మనం చదివితే, మరియు పరిశుద్ధ ఆత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నేడు మీరు ఆయన శబ్దము విని నడలా, అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఏ రీతి ప్రవర్తన కలిగి ఉన్నావు. అరణ్యములో వారి హృదయాలు కఠినపరుచుకున్నట్లుగా నీవు కూడా నీ ప్రవర్తనలో కఠినమైనటువంటి స్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నావేమో. దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు, ఆ ప్రేమను నువ్వు వెదజల్లాలి, ఆ ప్రేమ ఫలాలను ఫలిస్తూ ఉండాలి. నీ ప్రవర్తన ఫలములలో ఇది కఠినమైనటువంటి స్థితి నీలో ఉండటానికి లేదు. యేసు క్రీస్తు ప్రభు వారు ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, శాంతమూర్తి క్రీస్తు ప్రభు వారు. ఏ రీతి ప్రవర్తన కలిగి నువ్వు జీవిస్తున్నావు? నీ కుటుంబములో కోపముతో ఉంటున్నావా? నీ సంఘములో కోపముతో ఉంటున్నావా? నీ కుటుంబములు కోపముతో ఉంటున్నావా? కఠినమైనటువంటి నిర్ణయాలు కలిగి అనేక మందిని కష్టపెట్టేటువంటి పరిస్థితులు ఒకవేళ నువ్వు ఉంటున్నావా? వారందరితో పాటు ప్రభువును కూడా కష్టపెట్టేటువంటి పరిస్థితులు నీ హృదయం ఒకవేళ ఉందా? నిదాన వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ఆ కఠినమైనటువంటి మనస్సును నువ్వు తొలగించుకో. సాధువైనటువంటి మనస్సు, మృదువైనటువంటి మనస్సును, దేవునికి ఇష్టమైనటువంటి దీర్ఘశాంతమనమైనటువంటి మనస్సులను నువ్వు కలిగి ఉండాలని దినాన దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. జీవ ఫలములు ఫలించాలి. 4వది, జీవ ఫలములు ఫలించుట అనేటువంటి దాన్ని మనం చూసినట్లయితే ప్రభుకి ఇష్టమైనటువంటి ఫలములు మనం ఫలించాలి. ప్రియులారా, ఈ జీవ ఫలములు మనం ఫలించినప్పుడు 13వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రికలో 15వ వచనములు ఆ ఫలాలను గురించినటువంటి మాటలు పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, ఆ జీవ ఫలములలో మనము దేవుని సన్నిధానములో ప్రీడిచ్చి పరిశుద్ధత కొరకు దేవుని సన్నిధిలో స్తుతించాలి. ప్రియుని యొక్క విధేయత వంటి విధేయత ప్రియుడు మనకు అనుగ్రహించాడు అనబడినటువంటి దానిని బట్టి ప్రియురాలు దేవుని సన్నిధిలో స్తుతించాలి. ఈ జీవ ఫలములలో విధేయత అనబడినటువంటిది ప్రియుడు మనకు అనుగ్రహించాడని దేవుని సన్నిధానములో మనం స్తుతించబద్దులమై ఉన్నాం. ప్రియుడు చూపించినటువంటి ప్రేమ, ఇదిగో దేవుని యొక్క ప్రియుని కొరకు ప్రియుడు మనకు చూపినటువంటి ప్రేమ ఎంత గొప్ప ప్రేమో, ఆ ప్రేమని బట్టి మనము స్తుతించబద్దులమై ఉన్నాం. ప్రియుని వలన కలిగినటువంటి రక్షణ, ప్రియుని యొక్క స్వరూపము దేవుడు మనకు అనుగ్రహించాడని, ఆయన ఇచ్చినటువంటి రక్షణ, ఆయన ఇచ్చినటువంటి స్వరూపము గొప్పది అన్నట్లుగా మనము తెలుసుకొని అలాగూ నడవగలిగినటువంటి భక్తి మెట్టు దేవుడు మనకు అనుగ్రహించాలని దేవుని సేవకునిగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియులారా, ప్రభు యొద్దకు వచ్చినటువంటి మనము దేవుడు మనతో ముచ్చటిస్తున్నటువంటి మాటలను బట్టి ఈ జీవ ఫలములు అనేటువంటిది 4వది
ప్రియుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ ప్రేమ, ప్రియుడు మనకు అనుగ్రహించిన విధేయత, ప్రియుడు మనకు అనుగ్రహించినటువంటి పారమైనటువంటి దీర్ఘశాంతము అనబడినటువంటి ఈ యొక్క ఫలములు మనము జీవ ఫలములలో ఫలించగలిగినప్పుడు ప్రభు తనకిష్టమైనటువంటి ఫలములను ఆయన కోసుకొని భుజిస్తాడు. తనకిష్టమైనటువంటి ఫలములు ఫలించేటువంటి ఆత్మీయ స్థితిలో ఉన్నామా? ఒకవేళ ప్రభుకి ఇష్టమైనటువంటి ఫలములు ఫలించలేనిటువంటి కఠినమైనటువంటి పరిస్థితుల్లో కారు ద్రాక్షాలు కాసినట్లుగా ప్రభుకి ఆకలి తీర్చలేనిటువంటి ఫలములు ఫలించేటువంటి పరిస్థితిలో ఉన్నామా? ఇదిగో గొడ్డలి చెట్టు వేరును ఉంచబడి ఉన్నది. తనకిష్టమైనటువంటి ఫలములు ఫలించకపోతే ఆ తోటమాలి ఆ యొక్క చెట్టును తొలగించడానికి ఇష్టపడుతున్నాడు. ఇన్ని సంవత్సరాలు ప్రభు నీ గడివిస్తే నీ స్థానుసారమైనటువంటి జీవితమును జీవిస్తూ ప్రభుని ఆయాస పెడుతూ ఉన్నట్లయితే ఈ దినాన వాక్యాన్ని వింటున్నటువంటి నీవు కూడా ప్రభుకి ఇష్టమైనటువంటి ఫలములు ఫలించి ప్రభు వచ్చినప్పుడు ఆయన ఆకలను తీర్చి ఆయన ఉండే రాజ్యములోనికి నీవు ప్రవేశించగలిగినటువంటి ధన్యత ఈ వాక్యం వినడు ద్వారా వాక్యాన్ని ఆస్వాదించేలాగా జీవించు. ప్రభు వచ్చినప్పుడు ఆయన ఆగమనుడు నిన్ను ఆయన రాకడలోనికి ఆకర్షిస్తాడు. అటు గొప్ప భాగ్యము ప్రభు మనందరికీ మిండుగా అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, ఘనమైనటువంటి మా దేవ, మీకు స్తోత్రాలు. జ్ఞాని అనుసుల మన మహారాజు గారు రచించినటువంటి పరమగీతములో నుండి నాయన ప్రియుడు ప్రియురాలతో మాట్లాడినటువంటి మాటలు, విలువైనటువంటి మాటలు, నాలుగు అధ్యాయములు మీరు మాట్లాడినప్పుడు చివర వచ్చినములో ప్రియురాలు, ఇదిగో నా ప్రియుడు ఉత్తర వాయువు దక్షిణ వాయువుతో ఏతించుచున్నాడు, ఆ వాయువు యాపింపజేయుచున్నది, ఆ యొక్క సువాసన వెదజల్లుచు ఉన్నాడు. ఆ సువాసన వెదజల్లుచు ఆయన ఉద్యానవనములోనికి వచ్చి తనకిష్టమైన ఫలములు భుజిస్తాడని సెలవిచ్చారయ్యా. ఆ ఇష్టమైన ఫలములు వాక్యమైనటువంటి బడలు ఫలించి ఆ ఫలములను ఫలించడం ద్వారా ఆయా మీ యొక్క ఆకలను తీర్చి రెండవ రాకడకు సిద్ధపడి మీరుండే రాజ్యములోనికి ఎత్తబడేటువంటి ధన్యత. వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డకి మీరు అనుగ్రహించమని. ఎంతమంది బలహీనులు ఉన్నారో, అనారోగ్యవంతులు ఉన్నారో, వారందరికి కావలసిన ఆరోగ్యమును, క్షేమమును, భద్రత దయచేయమని. అంతరంగ ఉద్దేశాలు, బహిరంగ ఉద్దేశాలు సఫలపరచమని. సకల ఆశీర్వాదములకు దాతయు, కర్తయు, రెండవ రాకడలో వరుడుగా రాబోచున్న నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిగాక, మీ రాజ్యం వచ్చేగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. మడిదిన ఆహారం నేడు మాకు దయచేయము. మడలు ప్రాధమ చేసిన క్షమించిన ప్రకారం మా ప్రాధము క్షమించము. నిశోధన లేక కీడుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరమని ఉన్నావు తండ్రి. మన ప్రభు యేసు క్రీస్తు ప్రభువారి కృప, తండ్రి దేవుని ప్రేమ, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మకులను సహవాసము కాపుదల ప్రార్థించిన అంశములకు ఏకీవించిన బిడ్డలకును జరిగినా జరుగుచున్న జరగబో కార్యము రెండుకి సదాకాలము మీ చేయము ఎల్లప్పుడూ తోడే నడిపించునుగాక. ఆమేన్. మరణతాయన గమన ప్రభువు మరలవచుట దీని తరచుగస లామనువాడు నరుడు ధన్యు యేసు ప్రభు వచ్చుచున్న ప్రీతి గోవినరండి. అందరికీ మరణాత, గాడ్ బ్లెస్ యూ.